Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి అభ్యర్థులు కావాలను. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి నుంచే అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ల సమయం ఉన్నా ఆయనకు అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలో అభ్యర్థుల కొరత ఉండదు. కానీ పార్లమెంటు నియోజకవర్గాలకు వచ్చేసరికి చంద్రబాబు తీవ్రమైన కొరతను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి. ఏ పార్లమెంటు నియోజకవర్గం చూసినా సరైన నేత ఆయనకు కనిపించడం లేదు. గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ 3 పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నాని, శ్రీకాకుళం నుంచి రామ్మోహన్ నాయుడు మాత్రమే గెలిచారు. గత ఎన్నికలలో పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు అనేక మంది పార్టీని వీడిపోగా మరికొందరు ఇనాక్టివ్గా ఉన్నారు. కేవలం 4-5 నియోజకవర్గాలకు తప్పించి టీడీపీకి ఎంపీ అభ్యర్థుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజు పెద్దగా యాక్టివ్గా లేరు. విశాఖలో శ్రీభరత్ కొంత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అనకాపల్లికి అభ్యర్థి ఎవరన్నది స్పష్టత లేదు. రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి రూప రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఏలూరులో మాగంటి బాబు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నర్సాపురంలో శివ ఇనాక్టివ్గా ఉన్నారు. మచిలీపట్నంలో మాత్రం కొనకళ్ళ నారాయణ కొంత యాక్టివ్గానే కనపడుతున్నారు. బాపట్ల ఎంపీ అభ్యర్థి మల్యాద్రి సైతం పార్టీకి దూరంగానే ఉన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థి సిద్ధ రాఘవరావు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేద మస్తానరావులు వైసీపీలో చేరిపోయారు. చిత్తూరు ఎంపీ అభ్యర్థి శివప్రసాద్, రాజంపేట అభ్యర్థి సత్యప్రభ మరణించారు. తిరుపతి అభ్యర్థి పనబాక లక్ష్మి కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనంతపురం, హిందూపురం ఎంపీ అభ్యర్థులు జేసీ పవన్, నిమ్మల కిష్టపలు యాక్టివ్గానే ఉన్నారు. కడప ఎంపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిపోయారు. కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కొంత యాక్టివ్గానే ఉన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గౌరవ వెంకటరెడ్డిని నియమించారు. ఆయన కూడా యాక్టివ్గా లేరు. మొత్తం మీద చంద్రబాబుకు 23 నియోజకవర్గాలలో దాదాపు 15 నియోజకవర్గాలలో అభ్యర్థుల కొరత ఉంది. మరి దీనిని చంద్రబాబు ఎలా అధిగమిస్తారో అన్నది చూడాల్సి ఉంది.